सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतं अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बत्वाम् अनुसंदधामि। भगवद्गीते भवद्वेषिणीं हरि ओम। శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయం చివరకు వచ్చేసాం। ఇరవై ఒకటవ శ్లోకం చదువుతున్నాం। ఇరవై ఇరవై ఒకటి చదవండి ఎవరైనా। విజయలక్ష్మి గారు చదువుతారమ్మా। వరకు వచ్చేటప్పటికి ఎవరు అసుర సంపత్తిని పెంచుకుంటున్నారో వాళ్ళకి ప్రకృతి అధమంగా జారిపోతుంది। పైగా వాళ్ళని పై వచ్చే జన్మల్లో ఇంకా ఇంకా పతనమయ్యేటట్లు విసిరేసేస్తాను। వాళ్ళు పూర్తిగా క్రిమికీట కాదు దాకా వెళ్ళిపోతారండి। ప్రకృతిని మార్చుకోకపోతే ప్రకృతిని ఉన్నతంగా తీర్చిదిద్దుకోకపోతే జీవితం ఖచ్చితంగా పతనమైపోతుంది। ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అనడానికి వీలు లేదు, ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటిదే జన్మ ఇచ్చాడు। ఆయన అందులో కూర్చున్నాడు, కూర్చొని ఆయన అందుకోవడానికి కావాల్సిన బుద్ధిని కూడా ఇచ్చాడు, వ్యవహారం చేయడానికి వాక్కుని ఇచ్చాడు, వ్యవహారాల్లో ఉండి బుద్ధిని ఉపయోగించుకొని మంచి చెడుల విచక్షణతో చెడును వదిలేసి మంచిని ఎవరైతే పెంపొందింప చేసుకుంటూ ఉన్నారో వాళ్ళలో దైవీ గుణాలు పెరుగుతాయి, సత్వగుణం పెరుగుతుంది। సత్వగుణం బాగా పెరిగినప్పుడు వ్యక్తి తనను ఉగాదులకు అన్యంగా ఉన్నట్టు గుర్తిస్తాడు। ఉపాధులకు అన్యంగా ఉన్నట్టు గుర్తించడం ఎక్కడైతే జరుగుతుందో ఆ అన్యమైన ఆ స్వరూపం సాక్షాత్ పరమాత్మే అయి ఉన్నాడు అని చెప్పి ఆ స్థితిలో నిలబడడానికి కృషి చేసే కొద్దీ జీవుడు దేవుడిగా మారిపోతుంది, జీవత్వం కరిగిపోతుంది, పూర్ణ శ్రేయస్సు అదే మోక్షం అండి
అలా కాకుండా అసుర్గుణాలను పెంపొందింపజేసుకుంటూ ఉండేటప్పుడు ప్రకృతి చెడిపోతుంది. చెప్పారు అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం ఇలాంటి లక్షణాలను పెంచుకొని లోపల ఉన్న దేవుణ్ణి, తన ఉపాధుల్ని, ఇతరులని కూడా వేధించడం ఎక్కడైతే చేస్తూ ఉంటారో వాళ్ళని మూఢ జన్మలలోకి, అదే ఆసురి జన్మలోకి, ఇంకా పశుపక్షాలుగా విసిరేస్తాను. అక్కడొక బుద్ధి లేదు, మళ్ళీ నన్ను అందుకోవడానికి అవకాశం కూడా దొరకదు, పూర్తిగా సంపూర్ణంగా పతనమైపోతుంది జీవితం. జన్మకు 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 కిందికే 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 వెళ్ళిపోతారండి. కాబట్టి మళ్ళీ ఒక హెచ్చరిక చేస్తున్నారు, త్రివిధం నరకస్య ఇదం ద్వారం ఆత్మన నాశనం. ఆత్మను నాశనం చేసేది, ఆత్మకు దూరం చేసేటువంటి మార్గాలు మూడు ఉన్నాయి. అవి నరకానికి మార్గాలండి. అవి ఏమిటవే? కామం, క్రోధం, తదా లోభం. కామము, క్రోధము, లోభం ఈ మూడు నరకానికి ద్వారాలండి. తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. అందుచేత ఈ మూడింటిని వదిలేయాలి. కామం చూసిందల్లా కావాలి అనుకోవడం, క్రోధం తన కామానికి అడ్డొస్తే వాళ్ళ మీద చూపించే ద్వేషం, క్రోధం, తదాలోభం తన కోరుకున్నది లభిస్తే అంతా నాకే కావాలి అని కోరుకోవడం, భూమి మీద జీవరాశులు ఎన్ని పుట్టాయో అన్నిటికీ కావలసినంత భగవంతుడు ఇక్కడ తయారు చేసి పెట్టాడు. అందరూ వాడుకుంటే అందరికీ సరిపోతాయి, కాకుండా కొంతమంది అంత నాకే కావాలి అని అనుకున్నప్పుడు మొదట పుట్టేది కామం, దానికి అడ్డొస్తే వ్యక్తమయ్యేది క్రోధం, అది తీరితే విజృంభించేది లోభం. ఈ మూడు నరకానికి ద్వారాలు, మూడు ద్వారాలు, ఏ ద్వారంలో అయినా వెళ్ళిపోవచ్చు, ఏ ఒక్కటి పట్టుకున్నా తనను సంపూర్ణంగా నాశనం చేసుకోవచ్చు. తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. సో ఎవరైతే శ్రేయో మార్గంలో వెళ్ళి ముక్తిని పొందుదామని అనుకుంటూ ఉన్నారో వాళ్ళు దైవీ గుణాలను పెంచుకోవాలి. ఇదిగో ఈ మూడింటిలో దేన్ని వచ్చకూడదు. ఏతత్ త్రయం త్యజేత్, మీరు నరకానికి తీసుకెళ్తాయి కాబట్టి తెలిసినటువంటి వాడు మూడింటిని టోటల్గా త్యజించేయాలి. ఏం చేయాలి తెలించి? ఏదో ఈ విధంగా ముందుకెళ్ళాలి. 22వ శ్లోకం. రామసుబ్బమ్మ గారు కౌంతేయ కుంతీ కుమార మళ్ళీ అన్నాడు. అక్కడ అసురులు ఎట్లా వెళ్ళిపోతారండి అని అన్నప్పుడు ఎవరి హృదయం ఎదగలేదు, ఈ అసురు గుణాలను గుర్తించలేదు, వాళ్ళ చిన్నపిల్లాడికైనా లేక ఏ తెలివితేట లేని వాడికైనా లేక, అందుకే ఇక్కడ పని చెప్తున్నాడు కౌంతేయ కృతి కుమార. మళ్ళీ రే బాబు ఇటు రా అని అన్నప్పుడు తెలివి లేనివాడు అనే భావం వస్తుంది, లేదా చిన్నపిల్లాడు అని ప్రేమతో పిలిచినట్టు కూడా ఉంటుంది. అక్కడ తెలివి లేనివాడు పదమైపోతాడు అని చెప్తూ చెప్తూనే ఇక్కడ బాబు నువ్వు అంటే నాకు ఇష్టం రా బాబు, ఇదిగో ఏతై తమోద్వారై త్రివి
యహ నర ముక్త విముక్త. ఏదో ఈ తమస్సులోకి తీసుకు అజ్ఞానంలోకి తీసుకువెళ్ళి నరకంలో దోసేటువంటి ఈ మూడు ద్వారాలని ఎవడైతే దాటేశాడు బయటపడ్డాడు, ఆత్మన శ్రేయ ఆచరది, ఆత్మ శ్రేయస్సు ముక్తి కొరకు ప్రయత్నిస్తాడు. ఈ మూడింటిని వదిలిపెట్టినటువంటి వాడు ముక్తి కోసం ప్రయత్నం చేస్తాడు. తదహ పరమ గతి మియాంతి, అప్పుడే పరమగతిని పొందుతాడు. ఓ కుంతి కుమార ఇదిగో గుర్తుంచుకోరు, ఈ మూడింటిని కానీ వదిలేస్తే ఆత్మ శ్రేయస్సు కొరకు ప్రయత్నించి పరమగతిని పొందే అవకాశం ఉంది. ఈ మూడింట్లో దేని పట్టుకున్నా ఏమంటే రెండు వదిలేసి ఒకదాన్ని పట్టుకుంటే విషం హృదయంలో అదే పొట్టలో విషయం విషం కొంచెం ఉన్నా ఏదో ఒక విధంగా ఏదో పార్ట్ మీద దాడి చేస్తుంది. సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు, విషం తాగేశాడు, కక్కిస్తారు లోపల కంప్లీట్గా పోయేంత వరకు, కొంచెం మిగిలిన అదే విషమించి నాశనం చేస్తుంది. కాబట్టి విషయం లోపల ఏమి ఉండకూడదు. అలాగే విషానికంటే ఆ విషం కూడా దేహాన్ని నాశనం చేస్తుంది, కానీ ఇక్కడ ఈ మూడింట్లో ఏ ఒక్క గుణం ఉన్నా నువ్వు జన్మజన్మంలో సంపాదించుకున్నటువంటి సత్కర్మల ఫలాలని గుణాలని జీవితాన్ని భవిష్యత్తుని సర్వం నాశనం చేసేస్తుంది. సో మొత్తం మూడింటిని వదిలేసి శ్రేయస్సు కొరకు ప్రయత్నం చేసి ఆత్మను అందుకు, పరమాత్మతత్వాన్ని పొందు. అదే చివరికి ఒక హెచ్చరిక చేస్తున్నారు ఇక్కడ 23వ శ్లోకం. నేను చదవని వాడు ఎవరు షార్ గారు, షార్ గారు చెప్తారా 23వ శ్లోకం. యహ శాస్త్ర విధిము సృజ్య కామకారత వర్తంతే, ఎవరు శాస్త్ర విధి విధానం శాస్త్రం బోధించినటువంటి నియమాలను వదిలిపెట్టేసి కామకారత వర్తం తనకి ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటా ఉన్నాడు, నా జీవితం నా ఇష్టం అండి అనుకో, తన ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నాడు, సహ సిద్ధిం నవాప్నోది, అతడు సిద్ధి పొందలేడు, సక్సెస్ సాధించలేడు, నా సుఖం సుఖాన్ని కూడా పొందలేడు, నా పరాంగతి, ఈ పరంగతి ఎక్కడి నుంచి వస్తుంది, ముక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుంది. శాస్త్రాన్ని వదిలిపెట్టి ఇష్టం వచ్చినట్టు వెళితే బాహ్య ప్రపంచంలో కూడా ఏ విషయాన్ని కూడా సక్సెస్ సాధించలేడు, విజయం సాధించలేడు. సో బాహ్య ప్రపంచంలో కూడా ఏ పని చేయాలి అని అనుకున్నా ఖచ్చితంగా దానికంటూ ఒక నియమం ఉంది. ఇలాగా రోడ్డు మీద వెళ్తున్నాడండి, ఎడమ వైపే వెళ్ళాలండి, నడుచుకుంటూ వెళ్తున్నాడండి, ఫుట్పాత్లో నడవాలి. మా ఊరు నా ఇష్టం వచ్చిన నడుస్తాను అంటే ఎవడన్నా వెహికల్తో వచ్చి కొట్టేసినా ఏం చేయలేవు, ఫుట్పాత్ మీద వెళుతూ ఉంటే అప్పుడు బయట నుంచి వచ్చి వచ్చి కొట్టిన వాడిని ఏడగాడు మీద ఏదైనా కేసు చేయొచ్చు, జరిమానా అవసరం చేయొచ్చు, కానీ ఇన్ మీద చేస్తే ఏం చేయలేవు. సో ఇక్కడ ప్రతి పనికి ఒక విధి విధానం ఉంది, ఏ పని చేయాలి అన్నా. టీ పెట్టాలి అంటే దానికి ఒక విధానం, వంట చేయాలి అంటే దానికి ఒక విధానం,
ఒక ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించాలి అంటే దానికి ఒక విధానం ఉంటుంది. కారు నడపాలి, అది నేర్చుకోవాలి. ప్రతి పనికి దానే నీతి అంటారు. ఏంటంటే ఒక ప్రాసెస్, ఒక విధానం. అలాగే జీవితాన్ని గురించి చెప్పేటువంటివి ఆధ్యాత్మిక శాస్త్రాలు. వాటిల్లో ఓ ఉపనిషత్తుల సారాంశం, వేదం పరమ ప్రమాణం, వేద సారం ఉపనిషత్తు, ఉపనిషత్తుల సారం భగవద్గీత. నువ్వు ఏదో ఒక శాస్త్రాన్ని పట్టుకో, దాని ప్రకారం ఉండడానికి ప్రయత్నం చేయి. అయితే ఏ పని చేయాలి అనుకుంటున్నావో దానికి సంబంధించిన శాస్త్రం ఉంటుంది, దాన్ని అనుసరించి తీరాల్సిందే. ముక్తి కావాలా, ఒక భగవద్గీత బస్, సంపూర్ణంగా అర్థం చేసుకొని దాన్ని అనుసరించి చాలు. నా ఇష్టం, నా జీవితం నాకెవడండి, నియమాలు పెట్టేది అని అనుకుంటే నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే నీ చేత ఏమీ కాదు. ఏమి చేయవు, ఏదంటో ఫలం రాదు. ముక్తి ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? అంచేత ఏం చేయాలి? ఉమాదేవి గారు 24వ శ్లోకం. తస్మాత్ ప్రమాణం మిహార్హసి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం, కాబట్టి కార్య అకార్య వ్యవస్థితౌ తే తస్మాత్ శాస్త్రం ప్రమాణం. తే అయ్యా, ఏది చేయకూడదు ఏది చెయ్యాలి అనేటువంటి విషయంలో పరమ ప్రమాణం శాస్త్రమే. ఎందుకండి? భగవంతుడు చెప్పాడు ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత, గీతలు అనేకం చెప్పాడు ఆయనే. ధర్మశాస్త్రాలు ఋషులు చెప్పారు, ఇతిహాసాలు, సాక్షాత్ త్రిమూర్తి స్వరూపుడు వ్యాసవారు రాశారు, పురాణాలు ఆయనే రాశాడు. శాస్త్రము ఏమీ తెలియని వాడు ఎవరి కోసమో శాసించి తయారు చేసింది కాదు, ప్రపంచాన్ని తయారు చేసిన భగవంతుడే జీవరాశులను కూడా తయారు చేసి వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటే నిరంతరం ఎదుగుతారు, పరిపూర్ణమైన సుఖాన్ని పొందుతారు తెలియపరిచారు. అలాగా నడుచుకొని జీవితాన్ని సార్థకం చేసుకున్నటువంటి, తత్వాన్ని అందుకున్నటువంటి ఋషులే ఇంక కొన్ని శాస్త్రాలు ఇచ్చారు. వాటిని అనుసరిస్తూ ముక్తి పొందినటువంటి మా గురు పరంపర లాంటి మహానుభావులు అనేక మంది ఆచరించే అనుభవంతో చెప్తూ ఉన్నారు, ఎస్ ఇది నిజం, ఇది నిజం. అందుచేత శాస్త్ర విధాన ఉక్తం జ్ఞాత్వ, శాస్త్రంలో ఏం చెప్పున్నారో చెప్పింది చెప్పినట్లు బాగా విని చదివి అర్థం చేసుకొని ఆచరిస్తే కావాల్సిందని అనుకుంటాం. కర్మకర్త విహారాసి, శాస్త్రంలో చెప్పిన విధానంలో ఇక్కడ నడుచుకొని తీరాలి, వ్యవహారం చేయాలి. సో ఏ పని చేయాలనుకున్నా విధి విధానం ఏంటి తెలుసుకోవాల్సిందే. తల్లి చీపురు పెట్టి ఊడుస్తూ ఉంటే చూస్తూ 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 చిన్న పాపే వచ్చి తను కూడా చీపురు పడుతుంది. అవునా? అక్షరాలు రాయాలి అన్న మాస్టరు బలపం చేతికిచ్చి ఆ చెయ్యి పట్టుకొని ఫస్ట్ రుద్దిస్తాడు, అలాగ అక్కడి నుంచి నేర్చుకోవడం జరుగుతుంది.
మాటలు రావాలి అన్న తల్లి ఎంతో కష్టపడుతుంది, ఇష్టంగా తొందరగా పిల్లలకు మాటలు నేర్పించడం. ఆ తల్లి ఏ విధంగా ఎంత స్పష్టంగా చెప్తుందో పిల్లలకు కూడా అదే వస్తుంది. తండ్రి బయటికి తీసుకెళ్లి ప్రపంచాన్ని పరిచయం చేస్తారు. పాఠశాలకు వెళితే మాస్టర్ నేర్పిస్తాడు. ఇవన్నీ ఒక ఎత్తు ఆధ్యాత్మిక గురువు ప్రపంచాన్ని వడగట్టి దాంట్లో ఎటు వెళితే సుఖం పొందుతావు, ఎటు వెళితే దుఃఖం పొందుతావు బాగా తెలుసుకుని అనుభవంతో అది నేర్పిస్తాడు. ఇవన్నీ విన్నప్పుడే, విని అర్థం చేసుకొని ఆచరించినప్పుడే శ్రేయస్సుకు దగ్గరవుతాం. తన సుఖానికి నిరంతరం సుఖం పెరుగుతుంది, శాంతి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, జీవితం విజయం వైపు నడుస్తుంది. సో ఇక్కడ చాయిస్ లేదండి, నాకు ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి వెళ్తాను అనడానికి. అయితే మానవుడు వాళ్ళు వాళ్ళ ప్రకృతిని బట్టి ఒక విషయం, అప్పుడే మానవులుగా వస్తూ ఉన్నటువంటి వాళ్ళు విషయ సుఖాలే కావాలి అనుకుంటారు. అవి ఎలాగ పొందాలో శాస్త్రం నేర్పిస్తుంది. వాళ్ళు కూడా దేవతలను ప్రార్థిస్తే కోరికలు తీరుతాయండి. ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే ఏ కోరిక తీరుతుంది నేర్పిస్తారు, ద్వైతం అంటారు. అలా కాదండి, నేను మళ్ళీ ఈ లోకంలో పుట్టకూడదు, నేను పైలోకాలకు వెళ్ళాలి అండి. ఓకే రా, ఆ ఉపాసన విధానాన్ని కూడా గురువులు నేర్పిస్తారు. దాన్ని విశిష్ట అద్వైతం అన్నారు. దాంట్లో వైష్ణవము, శైవం, శాక్తేయం, గణపతి ఇవన్నీ కూడా నీకు ఎవరు ఇష్టమో, ఏ లోకం ఇష్టమో, ఆ లోకానికి ఎలా వెళ్ళాలనో ఆయా ఉపాసనల ద్వారా చూపిస్తాయి. నాకు ఏ లోకాలు వద్దండి, చాలు ఇక ఇక్కడ నుండే ముక్తుడిని కావాలి అని అనుకున్నా, దా జీవితాన్ని పూర్ణంగా తెలుసుకుని దాటిపోవాలి అని అనుకున్నా. ఓకే రా అద్వైతంలోకి, ఇక్కడికిక్కడే నువ్వు దేహం మనసు బుద్ధి కాదు, అతీతమైన ఆత్మవే. ఈ ఆత్మే సర్వవ్యాపకం, ఇదే పరమాత్మ. నువ్వు దీన్ని అందుకుంటే ఇక్కడ నుండి సకల బంధాల నుండి బయటపడిపోతావు. అద్వైతం, నువ్వు ఇక్కడికిక్కడే ముక్తులు వేసుడు విధానం. అదే బాబుకి చెప్పింది అద్వైతామృత వర్షిణీం భగవతీం అంబ త్వాం అనుసంధామి. అద్వైతం అనే అమృతాన్ని వర్షింపజేసేటువంటి తల్లి, నేను నిన్ను అనుసరిస్తాను. అయితే ఏమండి, భగవద్గీతలో ద్వైత విశిష్టాద్వైతాలు చెప్పలేదా? అన్నీ చెప్పారు, ద్వైతం చెప్పారు, విశిష్టాద్వైతం అద్వైతం కూడా చెప్పారు. ఎవడి స్థాయిని బట్టి వాడు అక్కడక్కడక్కడక్కడ వాడికి అవసరమైనవి ఏలుకుని వెళ్ళిపోతాడు, కానీ అద్వైతి సంపూర్ణంగా అర్థం చేసుకుంటాడు, కూలంకషంగా అర్థం చేసుకున్నాం. అవునా? ప్రైమరీ స్కూల్లో ఉన్నవాడికి వాడికి అది మాత్రమే తెలుస్తుంది, హై స్కూల్లోకి వెళ్ళిన వాడికి ప్రైమరీ కూడా అర్థం అవుతుంది, కాలేజీకి వెళ్ళిన వాడికి హై స్కూల్ కూడా అర్థం అవుతుంది. ప్రైమరీ ఉండేవాడికి పీజీ గురించి మాట్లాడితే మాట్లాడేవాడిని పిచ్చోడు అని అనుకుంటాడు. అంతే ద్వైతంలో ఉన్నవాడు అద్వైతం గురించి వింటేవాడికి అట్లాగే అనిపిస్తుంది. విశిష్టాద్వైతంలో ఉన్నవాడికి వాడికి కొంచెం గజిబిజి కొంచెం అర్థం అయినట్టు అనిపిస్తుంది. అద్వైతాన్ని అర్థం చేసుకునే అర్హత లోపల ఎక్కడైతే ఉందో వాడికి మొత్తం అర్థమవుతుంది, అందరికీ అర్థం కాదు. దానికే అద్వైతం అధ్యయనం చేస్తూ ఉంటే క్రమంగా సృష్టి ఏమిటి, జీవరాశులు ఏమిటి, వీటికి మూలం ఏమిటి, ఇందులో బంధం ఏమిటి, మోక్షం ఏమిటి, అన్నీ అర్థమవుతాయి.
అంతటితో సరిపోదు, జిజ్ఞాసువే అంటారు. దాన్ని ముక్తి పొందే విధానాన్ని పట్టుకున్నటువంటి వాడు ముందే చెప్పాడు, దైవీ గుణాలను అనుసరిస్తూ 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 ప్రకృతికి తను అతీతుడని గుర్తించి దాంట్లో నిలబడడానికి కృషి చేస్తే క్రమంగా ముక్తులైపోతాడు. ఓం తత్సతు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపత్ విభాగ యోగో నామ షోడశోధ్యాయ. ఇది శ్రీమత్ భగవద్గీత ఉపనిషత్సు. భగవద్గీతలో ఉపనిషత్తుల సారాంశమైనటువంటిది జీవేశ్వరుల యొక్క ఏకత్వాన్ని గురించి తెలియపరిచే బ్రహ్మ విద్య, దాన్ని ఎలా అందుకోవాలనో మార్గాన్ని చూపించే యోగశాస్త్రం, శ్రీకృష్ణుడికి అర్జునుడికి సంవాద రూపంలో జరిగినటువంటిది, ఇది దైవ అసర అసుర సంపత్ విభాగ యోగో నామ. దైవీ సంపద ఇది, అసుర సంపద ఇది. అసుర సంపదను పట్టుకున్నావా పతనమైపోతావు, ఎలా నరకానికి వెళతావు, స్పష్టంగా చెప్పాడు. దైవీ సంపదను పట్టుకున్నప్పుడు ఏ విధంగా ముక్తుడు అయిపోతావు, బయటపడిపోతావు, సంపూర్ణ సుఖాన్ని అనుభవిస్తావు, పరిపూర్ణ స్వేచ్ఛని పొందుతావు, అది చెప్పబడింది. షోడశ అధ్యాయ 16వ అధ్యాయం చక్కగా అధ్యయనం చేయించడం జరిగింది. అయితే సమాప్త షోడశ అధ్యాయ 16వ అధ్యాయం అయిపోయింది. చాలా అయిపోయాయి లేండి, ఇలాగా మేము చాలా చూస్తాం. సరే, ఎవరు ఎటు చూసినా వాళ్ళది వాళ్ళకే ఉంటుంది కదా. అయిపోయింది 16, అయిపోతే 17 వచ్చేస్తుంది రేండి. మళ్ళీ చూడండి, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత సప్తదశోధ్యాయ శ్రద్ధాత్రయ విభాగ యోగ. శ్రీ అర్జున ఉవాచ, ఏ శాస్త్రవిధిముసృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహోరజస్తమః. ఆయన అక్కడ వదిలిపెట్టిన విషయాన్ని ఇక్కడ మళ్ళీ ఈయన అడిగాడు, ఏమయ్యా శాస్త్ర విధి విధానాన్ని వదిలిపెట్టినవాడు అసురుడు, శాస్త్ర విధి విధానాన్ని పట్టుకొని ముందుకు వెళుతూ ఉంటే జీవితంలో సక్సెస్ సాధిస్తాడు, కాబట్టి శాస్త్రాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని ఆచరించి తీరాలి అని అర్జునుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు. ఏమయ్యా దాన్ని వదిలేస్తే ఏమవుతుందండి, భక్తి ఉంటే చాలదా, భగవంతుని మీద భక్తి ఉంటే చాలదా, శాస్త్రాలు కావాలా కదా. 1000,000,000 ఖర్చులు పెట్టి కూడా కొంతమంది పూజలు చేయిస్తారు, యజ్ఞాలు చేయిస్తారు, అవునా? సంకటం వస్తే వెంకటరమణ అనుకుంటూ, అవునా, అది తీరితే ఆయన వైపు తిరిగి చూడకుండా ఉండేవాళ్ళు కొంతమంది, తీరితే నేరుగా వెళ్ళి ఆయన హుండీలో మొక్కులు చెల్లించేసి అమ్మాయి అయిపోయింది అని వచ్చేవాళ్ళు కొంతమంది. ఏది ఏమైనా సరిపోతుందా అది? లేదయ్యా. అందుకో ఈ అధ్యాయం ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఈ అధ్యాయంలో చెప్పాడు ఆయన ఏమని, అయ్యా భక్తి అనేది ఉంటుంది ప్రతి ఒక్కడికి, పుట్టిన ప్రతి ఒక్కడికి, కానీ అధమ భక్తి, మధ్యమ భక్తి, ఉత్తమ భక్తి. లోకాన్ని జనులను నాశనం చేయడానికి కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుంటాడు ఒకడు, తామసికుడు.
ప్రపంచంలో కనిపించినాడు అన్ని సంపాదించి దాచుకొని అనుభవించాలి అని, దానికి అవకాశం ఇవ్వండి అని అడుగుతాడు ఒకడు రాజసిక భక్తుడు. అయ్యా, ఈ ప్రపంచాన్ని చూశాను, ఇందులో సుఖ దుఃఖాలను అన్నింటినీ అనుభవించాను, ఇక్కడ ఏది కోరుకున్నా సుఖమును మొదలుపెట్టి దుఃఖాల్లోకి వెళ్ళి ఇరుక్కుపోతున్నావు, నాకు ఇది అవసరం లేదు, నాకు నువ్వే కావాలి, అవునా, నేను నిన్ను ఎలా చేరుకోగలను, ఎలా పొందగలను, నాకు ఆ మార్గం చూపించు అంటాడు ఇంకొకడు. వాడు సాత్వికుడు, దాటేసి పైన కూర్చొని ఇటు రండి మార్గం చూపిస్తాము అంటాడు ఇంకొక ఆయన. ఆయన సాక్షాత్తు భగవత్స్వరూపుడే. ఇవన్నీ విషయాలు ఈ అధ్యాయంలో చెప్పబడ్డాయి 17. ఆరాధన దగ్గర నుండి ఏం చేశాడు, ఆహారము, యజ్ఞం, దానం, తపస్సు చెబుతూ అది ఆచరించి ముక్తులైన వాళ్ళు ఎలా ఉంటారు, ముక్తి కావాలని ఆచరించే వాళ్ళు ఎలా ఉంటారు, ఇవి రెండో తెలియకుండా నాకు కావలసిన కోరికలు తీర్చవయ్యా చాలు అని ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఎలా ఉంటారు, అన్ని విషయాలు 17 అధ్యాయంలో చెప్పారు. తర్వాత చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.